ఎంత గొప్ప విజయమైనా కొన్నాళ్ళకి పాత వాసన వస్తుంది అందుకే విజయాలు చరిత్ర పుస్తకంలో కథలుగా మారిపోతున్నాయి ఆ కథలకి పుకార్లు తోడవుతాయి చివరికి వాస్తవికతను కోల్పోతాయి ఉదాహరణకి సినిమాల విషయానికి వద్దా ఒక్కో సినిమా విడుదలైనప్పుడు గొప్ప హిట్ అవుతుంది అయితే కొన్నాళ్ళకి దాని గురించి ఎవరు పట్టించుకోరు ఎందుకని ఈ కాలపు సినిమాలే అందుకు కారణం పాత సినిమాలలో కొన్ని ఇప్పటికీ క్లాసిక్ చిత్రాలుగానే మిగిలిపోయాయి ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ప్రమాణాలు మారిపోయాయి కొలబద్దలు మారిపోయాయి అసలు హిట్ అనేది ఎలా కొలుస్తాం బ్లాక్ బస్టర్ అని దేనిని అంటాం కేవలం ఆ సినిమాని ఆ హీరో అభిమానులు విరగబడి చూస్తే ఆ చిత్రం హిట్ అయినట్ట ఒక సామాజిక వర్గం వారు మాత్రం ఒక సినిమాను ఆదరిస్తే ఆ సినిమా హిట్ అయినట్ట లేక మొదటి రోజు కలెక్షన్ బట్టి సినిమా సామర్థ్యాన్ని నిర్ణయించాలా ఎన్ని థియేటర్లలో విడుదల చేయబడిందో దానిని బట్టి నిర్ణయించాలా లేకపోతే పాటలకు ట్రైలర్ కి టీజర్కి యూట్యూబ్లో విడుదలైన మొదటి గంటలో ఎన్ని వ్యూస్ వచ్చాయో ఆ సంఖ్యను బట్టి నిర్ణయించాలా లేదా హీరోయిన్ తీసుకున్న పారితోషికాన్ని బట్టి నిర్ణయించాలా ఇవన్నీ డౌట్స్ సినిమాలో ఐటమ్ సాంగ్ హిట్ అయితే సినిమా హిట్ అయినట్టేనా ఇలా ఎన్నో ఎన్నెన్నో లెక్కలు చెప్తారు హిట్ కి ఇప్పటి ప్రమాణాల ప్రకారం పైవాటిలో ఏది జరిగినా కూడా సినిమా హిట్ అనే చెబుతున్నారు ఈ ప్రమాణాల ప్రకారం హిట్ అనిపించుకున్న ఏ సినిమా కూడా రెండు వారాల తర్వాత మనకి థియేటర్లలో కనిపించడం లేదు బహుశా అక్కడితో ఆ సినిమా లైఫ్ టైం అయిపోయినట్లుగా భావించవచ్చు ఎందుకంటే పైన చెప్పిన హిట్ లక్షణాలన్నీ కూడా ముఖ్యంగా సంఖ్యాపరమైనవే అలాంటి సంఖ్యలను ఇంకా ఎక్కువ సాధించే దిశలోనే తయారవుతున్నాయి ఈ కాలం సినిమాలు కొత్తగా వచ్చే సినిమాలు ఇంకా ఇంకా పెద్ద సంఖ్యలను సాధించడం వల్ల పాత చిత్రాల గణాంకాలు మూలాన పడిపోతున్నాయి అందుకే నేటి గొప్ప హిట్ కొన్నాళ్ళకి ఎవ్వరికీ గుర్తుండడం లేదు మొత్తం మీద ఎంత గొప్ప విజయమైనా మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతుంది